డిగ్రీ లేకపోయినా కూడా స్కిల్ ఉంటే యూ క్యాన్ ఎర్న్ ల్యాక్స్. అసలు డిగ్రీ లేకపోతే జాబ్ ఎవరిస్తారు అనుకుంటున్నారేమో. ఆల్రెడీ చాలామంది స్కూల్ స్టేజ్లోనే ఒక స్కిల్ నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ చేస్తూ ల్యాక్స్ వరకు ఎర్న్ చేస్తున్నారు. సో ఒక స్కిల్లో గ్రిప్ తెచ్చుకొని దాన్ని ప్రాపర్ వేలో ఎగ్జిబిట్ చేయగలిగితే డెఫినెట్గా ఒక మంచి జాబ్ కొట్టగలరు. సో అందరికన్నా సాఫ్ట్వేర్ మీద ఉంది, కానీ జియో రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత క్రియేటివ్ రోల్స్కి డిమాండ్ అండ్ రిక్వైర్మెంట్ చాలా పెరిగింది. క్రియేటివ్ రోల్స్ లైక్ గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, ఇల్లస్ట్రేషన్స్, యానిమేషన్, కాంటెంట్ రైటింగ్కి డిమాండ్ అండ్ రిక్వైర్మెంట్ చాలా పెరిగింది. సో లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. అండ్ ఈ స్కిల్స్ కూడా యూట్యూబ్లో చూసి మీకు మీరుగా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ మంచి గ్రిప్ తెచ్చుకున్నట్టయితే మంచి జాబ్ కూడా క్రాక్ చేయొచ్చు. బట్ రెలెవెంట్ డిగ్రీ ఆర్ అసలు డిగ్రీయే లేకుండా ఇలాంటి జాబ్స్ తెచ్చుకోవాలనుకుంటే రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి మీ స్కిల్ తెలియాలి. సో మీరు మీ వర్క్ని రిక్రూటర్స్ వరకు తీసుకెళ్లగలిగితే చాలు, యూ క్యాన్ క్రాక్ గుడ్ జాబ్. అసలు ఇదంతా అయ్యే పనేనా అనుకుంటున్నారేమో, బట్ ఈ మెథడ్స్ ద్వారానే చాలా మందికి ఆపర్చునిటీస్ ఓపెన్ అయ్యాయి, మంచి మంచి కంపెనీస్లో జాబ్స్ చేస్తున్నారు. అండ్ ఆల్రెడీ ఎన్నో ల్యాక్స్ ఎర్న్ చేస్తూ ఒక మంచి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసిన శ్రేయా పత్తర్ కూడా ఇలానే తన కాంటెంట్ రైటింగ్ కెరీర్ని స్టార్ట్ చేసింది. సో ఈ ప్రాసెస్ ఆర్ ప్రూవెన్ మెథడ్స్ని తెలుసుకోవాలనుకుంటే వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో ఈ క్రియేటివ్ సెక్టార్లో జాబ్ సెర్చ్ కోసం కానీ లేదా ఫ్రీలాన్సింగ్ కోసం కానీ మీరు తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్ వచ్చేసి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం. సో సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ జాబ్స్ కోసం మనం రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకుంటామో అలాగే ఈ క్రియేటివ్ జాబ్స్ కోసం మీరు పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో బేసిక్గా పోర్ట్ఫోలియో అంటే ఇప్పటి వరకు మీరు చేసిన వర్క్ అంతా కూడా అందులో పెడతారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రాఫిక్ డిజైనర్ అనుకుందాం. సో మీరు చేసిన డిఫరెంట్ యునిక్ డిజైన్స్ అన్నీ కూడా మంచివి కొన్ని తీసి అందులో పెడతారనమాట. సో ఏంటంటే మీ వర్క్ చూడాలనుకున్న వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి మీవన్నీ చూస్తారనమాట, ఓకే ఎలా ఉంది అని చెప్పేసి. సింపుల్గా చెప్పాలంటే అదొక చిన్న క్యాటలాగ్ లాంటిది. సో ఈ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి, లైక్ బిహాన్స్, డ్రిబుల్ ఇలాంటివి. సో ఇది ఎలా చేయాలన్నది కూడా యూట్యూబ్లో అండ్ గూగుల్లో చాలానే గైడెన్స్ ఉంటుంది, మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. సో బట్ ఈ పోర్ట్ఫోలియో బిల్డింగ్ మీద ఒక వీడియో కావాలి నియో ఎక్స్ప్లోర్లో అనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీ రెస్పాన్స్ బట్టి నేను ప్లాన్ చేస్తాను. సో మీరు డెవలప్ చేసిన పోర్ట్ఫోలియో ఉంది కదా, ఆ లింక్ని మీరు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో అప్డేట్ చేసుకోండి అండ్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ జాబ్స్. సో ఇది వచ్చేసి ట్రెడిషనల్ మెథడే. లింక్డ్ఇన్లో కానీ లేదా అదర్ జాబ్ పోర్టల్స్లో కానీ ఓపెనింగ్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటికీ కూడా అప్లై చేస్తూ వెళ్ళండి. సో ఈ లింక్డ్ఇన్లో కానీ లేదా అదర్ జాబ్ పోర్టల్స్లో కానీ మీరు బాగా యాక్టివ్గా ఉండాలి, ఎప్పుడేం ఓపెనింగ్స్ ఉన్నాయని చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ ప్రతి దానికి కూడా అప్లై చేయండి, వచ్చినా రాకపోయినా ఎక్స్పీరియన్స్ అంటూ ఉంటుంది కదా, అసలు ఏది వర్క్ అవుతుంది ఏది వర్క్ అవ్వట్లేదు అన్నది మీకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా జాబ్స్ అప్లై చేసుకోండి. సో డెఫినెట్గా చూసుకుంటూ ఉండండి అండ్ అన్నిటికీ అప్లై చేయండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కోల్డ్ ఈమెయిలింగ్ ఆర్ కోల్డ్ మెసేజింగ్. సో ఈ క్రియేటివ్ ఫీల్డ్లో అంటే మీ జోన్లో ఎడిటింగ్ కావచ్చు లేదా గ్రాఫిక్ డిజైనింగ్ కావచ్చు, సో ఇందులో ఆల్రెడీ ఒక ఏజెన్సీ లేదా ఒక ఫర్మ్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు మీకు తెలిసే ఉంటారు. అంటే లైక్ సపోజ్ మీకు ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు మంచి ఎడిటర్స్ని ఫాలో అవుతారు ఇన్స్టాగ్రామ్లో అండ్ లింక్డ్ఇన్లో. ఒకవేళ అవ్వకపోతే అవ్వండి, సో వాళ్ళ వర్క్ ఎలా ఉంది అన్నది చూడొచ్చు అండ్ వాళ్ళ నుంచి ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మనకు తెలుస్తుంది. సో వాళ్ళకి కానీ లేదా ఒక స్టార్టప్ ఆర్ ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి కానీ, సో వాళ్ళకి మెయిల్ ఆర్ మెసేజ్ చేయండి. సో గూగుల్లోనే మనకి కోల్డ్ ఈమెయిలింగ్ టెంప్లేట్స్ అని కొడితే ఈజీగా దొరుకుతాయి, బట్ అవి కాకుండా మీరు ఏదైనా క్రియేటివ్గా రాయగలిగితే బాగుంటుంది. అండ్ సో మీరు రాసిన ఆ మెయిల్ ఆర్ మెసేజ్కి పోర్ట్ఫోలియోని అటాచ్ చేసి మెయిల్ చేయండి. సో ఇది ఈ ప్రాసెస్లో మీరు జాబ్ క్రాక్ చేయడం అనేది కొంచెం టఫే, బట్ ఇట్స్ అ గేమ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ రీసెర్చ్ అన్నమాట.
రీసెంట్గా ఓపెన్ చేసిన ఫర్మ్ అయితే డెఫినెట్గా వాళ్ళకి చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. సో వాళ్ళే ఎక్కడెక్కడ దొరుకుతారా అని చూస్తూ ఉంటారు. అలాంటి టైంలో మీరు వాళ్ళకి మెయిల్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు జాబ్ వచ్చినట్టే. అండ్ ఒకవేళ మీ మెయిల్ చాలా క్రియేటివ్గా ఉండి ఎంతటి వాళ్ళనైనా కూడా ఇంప్రెస్ చేయగలిగితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్యాకేజ్కే మీరు జాబ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలా కోల్డ్ ఈమెయిలింగ్ ద్వారా కూడా జాబ్ సాధించిన ఇన్స్టెన్సెస్ చాలానే ఉన్నాయి. బట్ ప్రాపర్ రీసెర్చ్ అనేది నెసెసరీ అండ్ కన్సిస్టెంట్గా చేయాలి. ఏదో ఇద్దరు ముగ్గురికి పెట్టి నాకు రాలేదు అని వదిలేయడం కాదు, మీరు చేస్తూనే ఉండాలన్నమాట. అప్పుడు ఏదో ఒకటి తగులుతుంది. సో ఆల్రెడీ కోల్డ్ ఈమెయిలింగ్ పవర్ గురించి అంకుర్ వారికో కొన్ని వీడియోస్లో మాట్లాడారు. అండ్ దీని గురించే స్పెషల్గా గైడెన్స్ ఇస్తూ సహేలి చటర్జీ చాలా కాంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళ ఛానల్స్లో మీరు చెక్ చేయొచ్చు. అండ్ మెయిల్ చేసేటప్పుడు కానీ లేదా లింక్డ్ఇన్లో మెసేజ్ చేసేటప్పుడు కానీ మీ మెసేజ్ ఆర్ మెయిల్ షార్ట్ అండ్ క్రిస్ప్గా ఉండేటట్టు చూసుకోండి. మీ వర్క్లో స్పెషాలిటీ అండ్ మీ వర్క్ వాళ్ళకి ఎలా వాల్యూ యాడ్ చేయగలుగుతున్నది అన్నది క్లియర్గా రాయగలిగితే మిమ్మల్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు అండ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ అండ్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి షోకేస్ యువర్ వర్క్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఆఫ్ ది ఆఫర్స్ మన చేతికొచ్చేవి అని అంటే మన వర్క్ వాళ్ళు చూసినప్పుడే. సో మీ వర్క్ రిక్రూటర్స్ చూసే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. ఈ ప్రాబబిలిటీని పెంచుకోవాలనుకుంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి. లింక్డ్ఇన్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీ వర్క్ అంతా కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉండండి. సో మీకు వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ అయితే చిన్న చిన్న రీల్స్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టొచ్చు. అండ్ కాంటెంట్ రైటర్ అయితే లింక్డ్ఇన్లో మీరు పోస్ట్ పెట్టొచ్చు. అదే మీరు గ్రాఫిక్ డిజైనర్ అయితే మీరు డిజైన్ చేసేటప్పుడు దాన్ని ఒక టైం ల్యాప్స్ వీడియో లాగా షూట్ చేసి ఏదో ఒక మ్యూజిక్ పెట్టి రీల్ చేయొచ్చు. అంటే రీసెంట్గా నేను లోగో మేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి ఒక రీల్ పెట్టా కదా, ఆ టైప్లో. లేదా మీరు డిజైన్ చేసిన డిజైన్స్ని జస్ట్ పోస్ట్ లాగా ఒకప్పుడు పెట్టొచ్చు. గ్రాఫిక్ డిజైన్ అని ఎన్నిసార్లు అంటున్నాను కదా, అసలు గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏంటి, అది ఎలా చేయాలి అండ్ దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే గ్రాఫిక్ డిజైనింగ్ గురించే ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్, అంటే 3 వీడియోస్ చేశాను. సో ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను, యాజ్ వెల్ అస్ పైన కూడా డిస్ప్లే అవుతుంది, డెఫినెట్ గా చెక్ చేయండి. సో ఇలా చేయడం వల్ల అవి రిక్రూటర్స్ చూసి అరే ఇదేదో బాగుంది అన్నట్టయితే మీ ప్రొఫైల్ చెక్ చేస్తారు. అండ్ మీరు మెన్షన్ చేసిన మెయిల్ ఆర్ మీ ఇన్స్టాగ్రామ్ చాట్లోనే మీకు ఆఫర్ చేయొచ్చు. సో డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఫైనలీ ఫ్రీలాన్సింగ్ కూడా ట్రై చేయండి. సో నాకు కావాల్సింది ఫుల్ టైమ్ జాబ్, మరి ఫ్రీలాన్సింగ్ ఎందుకు చేయాలి అనుకుంటున్నారేమో. సో ఫ్రీలాన్సింగ్ చేయడం వల్ల మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఆ ఎక్స్పీరియన్స్తో జాబ్ క్రాక్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. అదే మీరు ఫ్రీలాన్సింగ్నే ఎంజాయ్ చేస్తున్నట్టయితే అందులో ఒక గ్రిప్ తెచ్చుకున్నట్టయితే అదే కంటిన్యూ చేయొచ్చు కూడా. సో ఏ ఆఫర్ని కూడా వదిలిపెట్టకండి, ఫ్రీలాన్సింగ్ జాబ్ అన్నీ ట్రై చేయండి. అసలు ఈ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి ఎలా అని చెప్పేసి మీరు తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే డెడికేటెడ్గా ఫ్రీలాన్సింగ్ కోసమే ఒక వీడియో చేశాను. సో డెఫినెట్గా చూడండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, యాజ్ వెల్ అస్ పైన కూడా డిస్ప్లే అవుతుంది. సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేసినట్టయితే డెఫినెట్గా నేను పోస్ట్ చేసే అన్ని వీడియోస్ కూడా మీకు కనెక్ట్ అవుతాయి అండ్ హెల్ప్ అవుతాయి. సో ఇంకేం ఆలోచించకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ క్లిక్ చేసేయండి. అండ్ ఏం డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, నాకు తెలిస్తే డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, హీ ఈస్ ద ఐడి. ఫైనలీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నియో ఎక్స్ప్లోర్.